జనభేరి న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం బొడ్డువారిపల్లి గ్రామంలో ఈరోజు జరిగిన ఎలక్షన్స్ పై ప్రజాభిప్రాయం వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా ప్రజెంట్ ఓట్లు జరుగుతున్నాయి కదా, బొడ్డువారిపాలెంలో ఎలా జరుగుతుంది ఓటింగ్? బొడ్డువారిపాలెం విలేజ్ లో ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఎలాంటి పబ్లిక్ డిస్టర్బెన్స్ ఏం లేవు, యథావిధంగా జరుగుతున్నాయి. యాజ్ పర్ గవర్నమెంట్ ఈసీ రూల్స్ ప్రకారం పబ్లిక్ మొత్తం ఇన్ టైంలో టయానికి వచ్చి ఎలక్షన్స్ ప్రశాంతంగా ఉండేటట్టు జరుగుతున్నాయి. ఇబ్బంది ఏమీ లేదు. విలేజ్ పరంగా ఇవి ఓట్లు వేయాల్సిందో వాళ్ళు ఎర్లీగానే 7 గంటలకి ఎర్లీ మార్నింగ్ వచ్చి ముసలివాళ్ళైనా వికలాంగులైనా ఎవరైనా సరే ఇన్ టైంలో వచ్చి అందరూ సహకరించుకొని ఓట్లు ప్రశాంతంగా జరిగినాయి. అబ్జెక్షన్ ఏమి లేదు. కానీ యాజ్ పర్ మై స్టేట్మెంట్ అర్థింక్ అసెంబ్లీ నుంచి గత 10-15 సంవత్సరాల నుంచి యాజ్ పర్ రిపోర్ట్ పబ్లిక్ రిపోర్ట్ ప్రకారం అర్థింక్ అసెంబ్లీ గొట్టిపాటి రవికుమార్ గారు ఫుల్ మెజార్టీతో దాదాపు ఒక 50-60 వేల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ మేము పబ్లిక్తో మేము మొత్తం సమానుకూలంగా చెప్పుకుంటున్నాం. అంతేగాని ఇక్కడ పార్టీ విషయం అని కాదండి, అతను వ్యక్తిగతంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది గొట్టిపాటి రవికుమారే మీరు ఎందుకు గెలిచే అవకాశం అనుకుంటున్నారు? ఆయన రాజకీయంగా కాకుండా ఒక వ్యక్తిగా ఒక జనానికి అందరినీ దృష్టిలో పెట్టుకొని, నేను ఒక పొలిటీషియన్ కాబట్టి నేను జనానికి ఏం చేసేదనే ఉద్దేశంతోనే పబ్లిక్లోకి వస్తాడు తప్ప ఏ రాజకీయ పార్టీ అని కాకుండా, అతను అందుకే అందరూ ప్రతి ఒక్కరూ అవతల ఏ ఆపోజిట్ పార్టీ అయినా సరే అతనికి సపోర్ట్గా ఉండి అతనితోనే సహకారంగా పతం చేత పంచి పనులు చేపించుకోవాలని చెప్పి అర్థింక అసెంబ్లీలో ఉన్న అన్ని విలేజ్లు కానీ పల్లెటూరులు కానీ మండలాలు కానీ సపోర్ట్ కానీ మ్యాక్సిమం ఎక్కువ అతనికి సపోర్ట్ చేస్తారు గత 15 సంవత్సరాల నుంచి. బొడ్డివారి పాలెంలో ఎన్ని ఓట్లు ఉంటాయి సార్? మ్యాక్సిమం బొడ్డువారిపాలెంలో 1600-1800 ఓట్లు మా విలేజ్ వరకు. ఇప్పుడు ఊళ్ళ నుంచి వచ్చారు కదా సార్, వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? ఓటు హక్కు వినియోగించుకున్నారు. బయట ఊరు నుంచి రిలేషన్స్ మొత్తం చుట్టాలు కానీ ఎంప్లాయీస్ కానీ అన్ని చుట్టుపక్కల ఊరు చెన్నై హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు ఓటు వినియోగించుకొని ప్రశాంతంగా ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా వాళ్ళు ఓటు వినియోగించుకొని ప్రశాంతంగా ఎవరు కలిగిపోయారు. థ్యాంక్ యూ సార్. సో